నమస్కారం. నాటి గౌతు లచ్చన్న నుండి నేటి మందకృష్ణ మాదిగ, కత్తి పద్మారావు, బొచ్చ తారకం, మోత్కుపల్లి నరసింహులు వరకు, నాటి రంగా నుండి ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు, చిరంజీవి, నేటి పవన్ కళ్యాణ్, నాటి దాసరి పెట్టిన తెలుగు తెల్లు పార్టీ నుండి నిన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం, నేటి పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలను, ఈ అణగారిన వర్గాల నుండి వస్తున్న నాయకులను అణచివేయడంలో పాలక పార్టీలు రెండు, పాలక వర్గాలు రెండు అవే అణచివేతలు, అవే విషప్రసారాలు, అవే కులముద్రలు. తాలు ప్రజలారా, ఆలోచించండి. ఇది ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక్కని అణచివేయడం కోసమే, పవన్ కళ్యాణ్ ఒక్కడి మీదే కులముద్ర వేయడం లేదు. ఈ దళిత వెనకబడిన మైనారిటీ కాపు లేదా బీసీ సామాజిక వర్గాల నుండి ఎవరొచ్చినా వాళ్ళపై మాత్రమే ఈ కుల మీడియా, ఈ పాలక వర్గాలు కులముద్ర వేస్తాయి. కానీ పాలక వర్గాల నుండి ఎవరొచ్చినా వాళ్ళ మీద కులముద్ర వెయ్యరు. వాళ్ళ మీద ఏమి ఆరోపణలు వచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా కానీ విమర్శలు చేయరు. కానీ ఒక గౌతు లచ్చన్న వస్తే కులముద్ర వేస్తారు, ఒక బాలయోగి వస్తే దళిత నాయకుడు అంటారు, ఒక కత్తి పద్మారావు వస్తే దళిత నాయకుడు అంటారు, ఓ బొజ్జ తారకం వస్తే దళిత నాయకుడు అంటారు, ఒక ముద్రగడ పద్మనాభం వస్తే కాపు నాయకుడు అంటారు, ఒక రంగా వస్తే కాపు నాయకుడు అంటారు, ఒక చిరంజీవి వస్తే కాపు నాయకుడు అంటారు, ఒక దాసరి వస్తే కాపు నాయకుడు అంటారు, ఒక పవన్ కళ్యాణ్ వస్తే కాపు నాయకుడు అంటారు. నాగబాబు గారు చెప్పినట్టుగా రంగాకి కులపిచ్చు ఉంటే, రంగాకి వ్యతిరేక సామాజిక వర్గమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకునేవాడా? రంగాకి కులపిచ్చి ఉంటే, తనకి వ్యతిరేక ఏ సామాజిక వర్గం అయితే రంగాన్ని మట్టుబెట్టిందో ఆ సామాజిక వర్గంతో కలిసి పనిచేసేవాడా? ఈ నేటి ఆధిపత్య సామాజిక వర్గంతో రంగా పనిచేస్తున్నంత చెప్పు కులముద్ర లేదా, కులపిచ్చలేదా అతనికి? ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టడంతో రంగా మీద కులముద్ర వేడు మొదలుపెట్టారనేది గ్రహించండి. దాసరి నారాయణరావుకు కులపిచ్చి ఉంటే, తన వ్యతిరేక సామాజిక వర్గం సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడా? దాసరి చనిపోయే వరకు కూడా ఏ సామాజిక వర్గం అయితే ఈ రోజున దాసరి మీద కులముద్ర చేసిందో ఆ సామాజిక వర్గం వాళ్ళ తప్ప దాసరి సామాజిక వర్గం వాళ్ళు ఒక్కరైనా, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక్కరైనా దాసరి దగ్గర పనిచేశారా? దాసరి దగ్గర ప్రతి తన దాసరిలో శిష్యులందరూ కూడా ఆ వ్యతిరేక సామాజిక వర్గానికి చెందినవారే. ఒక మురళీమోహన్ పరిచయం చేసి ఉండేవాడా దాసరి కులపిచ్చి ఉంటే? ఒక మోహన్ బాబును పరిచయం చేసి ఉండేవాడా దాసరి కులపిచ్చి ఉంటే? తమ ఫలితాన్ని అనుభవించినంతసేపు దాసరి దగ్గర ఉంటూ దాసరి డబ్బు తిన్నంతసేపు దాసరి కులపిచ్చి ఉండదా? మీకు వ్యతిరేకమైన వాళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా పోరాడుతుంటుంటే కులముద్ర వేస్తారా మీరు? చిరంజీవికి కులపిచ్చి ఉంటే, చిరంజీవి కుటుంబంలో వేరే సామాజిక వర్గం అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడా? చిరంజీవి ఇంతమంది ప్రొడ్యూసర్లతో, తన వ్యతిరేక సామాజిక వర్గ ప్రొడ్యూసర్లతో సినిమాలు తీసుండేవాడా? పవన్ కళ్యాణ్కి కులపిచ్చి ఉంటే చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఉండేవాడా? చంద్రబాబుని చచ్చిపోయిన స్వామిని పాముని ప్రాణం పోసాడన్నట్టుగా రాణి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టుండేవాడా పవన్ కళ్యాణ్? మీకు అధికారం కట్టబెట్టేటప్పుడు కులముద్రలు వేయరు మీరు. మీకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టడం తోటి కులముద్రలు వేస్తారా? ఏదో వరల్డ్ వైడ్ రెజ్లింగ్ అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టుకున్నట్టు నటించారే కానీ ఏ రోజున మీ వ్యాపార లావాదేవీలు మానుకున్నారు? అది వేరే సబ్జెక్ట్, అయినా పక్కగా సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. దాసరి సామాజిక చైతన్యం కోసం, సమాజంలోని మార్పు తీసుకురావడం కోసం ఉదయం పత్రిక తీసుకొస్తే ఈ పాలక వర్గాలు పీఠాలు కదిలేటట్టు ఉన్నాయని దాసరి మీడియాని మూపించే వరకు నిద్రపోలేదు ఈ పాలక వర్గము.
పేర్లు చెప్పమంటారా? ఏ సామాజిక వర్గము, ఏ పాలక వర్గము, ఏ వ్యక్తులైతే దాసరి ఉదయాన్ని మూయించేశారో, మళ్ళీ దాసరి మొదలెట్టిన తెలుగు తల్లి బొబ్బులు పులి చార్మినార్ పత్రికలు కూడా అదే సామాజిక వర్గం, అదే వ్యక్తులు మూపించేశారు. ఏ వ్యక్తులైతే దాసరి మీడియాకి పతనానికి కారణమయ్యారో, అదే వ్యక్తులు దాసరి పెట్టిన తెలుగు తల్లి పార్టీని ఎత్తేయడంలో ప్రధానమైన పాత్ర పోషించారు. దానికి ప్రధానమైన సాక్ష్యం నేనే. దాసరి తెలుగు తల్లి పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానము దాసరి దగ్గరికి పెట్టి మన ఇద్దరు పొత్తు పెట్టుకుందాం, చెరిసాకం తీసుకుని పోటీ చేద్దామని చర్చలు సదుగుతున్న సందర్భంలో నేటి పాలక పార్టీ భయపడి దాసరి పార్టీని ఎత్తేపించడంలో అదే దాసరి చుట్టూ ఉన్న ఈ పాలక వర్గ సామాజిక వర్గ వ్యక్తులే ప్రధాన పాత్ర పోషించారు. ఒకనొక రోజున సుమారు 18 కుల సంఘాల నాయకులు దాసరి ఇంట్లో సమావేశమై ఇప్పటికైనా మనం తప్పు తెలుసుకుని ఈ రాజ్యాధికార మార్పుకి ఒకరికొకరు కలుసుకట్టుగా పోటీ చేద్దామని ప్రమాణాలు చేసిన నాయకులు 2 గంటల కాల అందరినీ కారు ఎక్కి పంపించింది నేను. కానీ ఉదయం వచ్చి పేపర్ చూసేటప్పటికి ఈ సామాజిక వర్గంలోని వివిధ కుల సంఘాల నాయకుల్లోని ఎక్కువ మంది తన మాట మార్చి మా మద్దతు పాలక వర్గానికి పాలక పార్టీకి ఉన్నదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పేపర్ ప్రింట్ అయ్యే క్లోజ్ అయ్యే టైంకి 2 గంటలకి 1 గంట, ఈ గంటలో ఏం మార్పులు జరిగినాయి? ప్రలోభ పెట్టబడ్డారా, లేదా భయపెట్టారా వాళ్ళని, లేదా మరి ఏదైనా కారణం ఉందా నిర్ణయం మార్చుకోవడానికి? ఈ పాలక వర్గాల యొక్క దుర్నీతి, దుశ్చర్యలు, కుట్రలు, కుతంత్రాలు ఈ విధంగా ఉంటాయి. నాడి దాసరి పార్టీని ఏ విధంగా అణిచివేశారనే దానికి ప్రత్యక్ష సాక్షి నేను. దాసరికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా దాసరి చేతికి అందకుండా చేశారు, పార్టీ ఎత్తేటట్టు చేశారు ఈ పాలక వర్గాలు. దానికి తోడు ఈ పాలక వర్గాలకు చెందిన పార్టీలు కూడా ఇదే విధంగా ఇస్తాయి. దళితుల నుంచి మంత్రిని తీసేసి 2 సంవత్సరాల తర్వాత కాపులకి ఇస్తాయి, కాపుల నుంచి మంత్రి తీసేసి బీసీకి ఇస్తాయి, బీసీ నుంచి మంత్రి తీసేసి మైనార్టీలకి ఇస్తాయి. ఏళ్ళేళ్ళ కొట్టుకుని చచ్చేటట్టు చేస్తారు. మరొక పక్కన ముద్రగడ 14 నుంచి మంత్రి తీసేసి 14 పద్మనాభానికి ఇచ్చేవారు, 14 పద్మనాభం దగ్గర మంత్రి తీసేసి తోడ సుబ్బారావుకి ఇచ్చేవారు, తోడ సుబ్బారావు ఎంపీ సీట్ తీసేసి ముద్రగడ 14 పద్మనాభానికి ఇచ్చేవారు. వీళ్ళ ముగ్గురు కొట్టు చచ్చేటట్టు ఎప్పుడు చేసేవారు? అదేవిధంగా చిరంజీవికి, దాసనారాయణరావుకి పడకుండా నిత్యము వీడి మీద వాడు మీద వీడు ఏదో కుతంత్రాలు పలుతూ ఉండేవారు. ఆ పలుతు ఆ కుట్రలు పన్నేవాళ్ళు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఏ రోజుని చిరంజీవిని దాసరిని కలుసుకునేటట్టు చేయలే. దాసరి చిరంజీవికి వ్యతిరేకత చేసిన సినిమా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తి అని అందరికీ తెలుసున్నదే. ఈ సామాజిక వర్గాల్లోని వ్యక్తుల్ని ఒకరిని కలహించుకునేటట్టు నాడు చేశారు, నేడు చేస్తున్నారు. ప్రజలారా గ్రహించండి, ఈ పాలక పార్టీల విష ప్రసారాలు నమ్మకండి. నాడు ఈ రంగాన్ని ఏ విధంగా కులముద్ర వేశారో, చిరంజీవిపై ఏ ముద్ర కులముద్ర వేశారో, మందకృష్ణ మాదిగిపై ఏ విధమైన కులముద్ర వేశారో, నేడు పవన్ కళ్యాణ్ మీద కూడా అలా కులముద్ర వేసి మట్టు పెట్టాలని చూస్తున్నారు ఈ పాలక వర్గాలు. రాజన్న రాజ్యం అంటున్నారు. ఈ రాజన్న రాజ్యం తన సామాజిక వర్గాన్ని తప్పించి మిగిలిన సామాజిక వర్గ పురోభివృద్ధికి ఎక్కడైనా సహకరించిందా? అక్కడ వి హనుమంతరావు కావచ్చు, కేశవరావు కావచ్చు, పి జనార్దన్ రెడ్డి కావచ్చు, లేదా దళిత బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న సీనియర్ నాయకులు ఎదిగితే తన మనుగడ కష్టం తన పదవికి అడ్డొస్తారని నిర్దాక్షిణ్యంగా తొక్కేసి తన చుట్టూ ఉన్నవాళ్ళని, తన కిచెన్లో ఉన్నవాళ్ళని, తన వెనక సూట్ కేసులు మోసిన వాళ్ళని, అడ్రస్ లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టి వాళ్ళని హైలైట్లో తీసుకొచ్చాడు, సీనియర్లను తొక్కేశాడు అనేది విషయం తెలియదా మీ అందరికనే? ఆలోచించండి ప్రజలారా, చిరంజీవి ఫ్రీగా సీట్, 101 మందికి బీసీలు సీట్ అయితే సీట్లు అమ్మేసుకున్నారని ప్రసారం చేశారు. ఈ రోజున 50 కోట్లు ఇస్తే ఎంపీ సీటు, 30 కోట్లు డిపాజిట్ చేస్తే ఎమ్మెల్యే సీట్ అని సీట్లు అమ్ముకుంటుంటే ఒక్కడ అడగలేకపోతున్నారు, ఒక్కడ ప్రశ్నించలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అను వనువున అడుగు తీసి అడుగేయకుండా ఎన్ని కష్టాలు పెడుతున్నారో కొన్నే తెలుసు ప్రజలకి, తెలివిని ఎన్నో ఉన్నాయి. అయినా మొండిగా వెళ్తున్నాడు అతను, విజయం సాధిస్తాడా లేదా అనేది వేరే విషయం. ఆ 2 సామాజిక వర్గాలకి లేదా ఆ 2 కుటుంబాలకు తెప్పించే సమాజంలో వేరే వాళ్ళకి స్థానం లేదా? వేరే వాడు పార్టీ పెట్టకూడదా? పెట్టుకోనివ్వండి, ప్రసారం చేసుకోనివ్వండి. ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేసుకుంటారు. అసలు పార్టీ ఉండకుండానే మట్టి పెట్టేయాలంటే ఇంకెట్లాగా?
తాడిత పీడిత బాధిత వర్గాలకు సమాజంలో మనుగడ కావాలన్నా, తాడిత పీడిత బాధిత వర్గాలకు పాలక పార్టీలో ఒక గుర్తింపు ఉండాలన్నా, జనసేన లాంటి కొత్త పార్టీలకు స్థానం ఉండాలి, అవి నెగ్గి తీరాలి. లేకపోతే మొన్న వైజాగ్లో ఒక గర్భిణీ స్త్రీకి పట్టిన గతే, నిన్న విజయవాడలో ఒక జనసేన పార్టీ కార్యకర్తకు పట్టిన గతే ప్రజలందరూ కూడా పట్టబోతుంది. ఆలోచించండి ప్రజలారా, ఈ పాలక పార్టీలు, పాలక పార్టీల కుల మీడియా, పాలక పార్టీల గుమ్మాల వద్ద ఉన్న గుంటనక్క కుల నాయకులు చేస్తున్న విష ప్రసారాన్ని నమ్మకండి. సమాజంలోని అన్ని పార్టీలకు స్థానం ఉండాలని గ్రహించండి. మీ ఓటు అనే ఆయుధం ద్వారా సరైన నిర్ణయం తీసుకోండి. నీతిని నిలబెట్టండి. నిజాయితీకి పట్టం కట్టండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. జై హింద్.